అందరికీ నమస్కారం. సాక్షి దినపత్రికలో ప్రసారమైన డాక్టర్ల కిడ్నీలు కళ్ళు పీకేసింది ఎవరు అనే కథ చెప్పుకుందాం. కిర్రుమని శబ్దం వచ్చింది. నాన్న నాన్న, మద్యం మత్తులో గుమ్మానికి చేరగిలబడి జోగుతున్న మల్లేష్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. గుమ్మం బయట చూశాడు, ఎవరూ కనిపించలేదు. మళ్ళీ అలాగే గుమ్మానికి తలానించాడు. మగతగా కన్ను అంటుకుంది. నాన్న నాన్న, ఉలిక్కి పడ్డాడు మల్లేష్. ఇంతకు ముందులాగే కళ్ళు తెరిచాడు. గుమ్మం అవతలికి చూశాడు. చిమ్మ చీకటి, చిమ్మెట్ల శబ్దం తప్ప ఎవరూ కనిపించలేదు. ఏమీ వినిపించట్లేదు. తూలుతూ లేచి బయటకి నడిచాడు. గుమ్మం బయట గోడకు ఆనించిన కర్రను తీసుకొని గాల్లో ఆడిస్తూ నేల మీద కొట్టాడు. చుట్టూ తిరిగొచ్చి ఆ గుమ్మం మెట్ల మీద కూర్చున్నాడు. ప్యాంట్ జోబులోంచి సిగరెట్ అగ్గిపెట్టే తీశాడు. వెలిగించి దమ్ములాగాడు. మత్తు వదిలినట్టయింది. రెండో పఫ్ పీల్చుకోబోతుంటే వినిపించింది, నాన్న నాన్న ఇటు చూడు నాన్న అంటూ సిగరెట్ను అలాగే వేళ్ల మధ్యలో ఉంచి నెమ్మదిగా మెడతిప్పి లోపలికి చూశాడు. ఓ మోస్తారు హాలు లాంటి ఆ గదికి జీరో బల్బు వెలుతురు సరిపోక గదంతా పరుచుకోలేదు వెలుగు. మసక మసకగానే ఉంది. మనుషులైతే కనిపించలేదు అతనికి. తల విదిలించి లోపల నుంచి దృష్టి మరల్చుకోబోతుంటే ముందు ఆ సిగరెట్ పారి ఆజ్ఞాపించింది స్వరం. షాక్ అయ్యాడు మల్లేష్. అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు. సిగరెట్ పడేసి కాలితో నలిపేశాడు. గుడ్ నాన్న. ఎవరు వణుకుతున్న స్వరంతోనే కేకేశాడు మల్లేష్. నీకు తెలుసు నేనెవరో. మల్లేష్ కాళ్ళు వణుకుతున్నాయి. గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. లోపలికి రా నాన్న, రా నా పక్కన కూర్చో. మరబొమ్మలా నడుచుకుంటూ వెళ్ళి కూర్చున్నాడు. ఆ మాచురి గదిలో ఉన్న ఒకే ఒక శవం పక్కన స్ట్రెచర్ మీద కాకుండా చాపలో చుట్టిన ఆ శవాన్ని నేల మీదేశారు. నిన్ను నాన్న అంటున్నందుకు ఏమీ అనుకోవు కదా, నాలాంటి పిల్లలు ఉండే ఉంటారు నీకు. తలూపాడు మల్లేష్. టప్ టప్ అంటూ చుట్టగా ఉన్న చాప తెరుచుకుంది. అందులోంచి శవం లేచి కూర్చుంది. గుండె ఆగినంత పనైంది మల్లేష్కి. భయపడకు నాన్న. నువ్వెవరసలు? భయంగా అడిగాడు మల్లేష్. నీ కూతురినే. నాకు పిల్లలు లేరు. అయినా నువ్వు చనిపోలేదా? మరి నిన్నెందుకు ఈ మార్చురిలో పెట్టారు మల్లేష్ అన్నాడు. నవ్వుతోంది, గట్టిగా నవ్వుతోంది, తెరలు తెరలుగా నవ్వుతోంది. మల్లేష్ గుండె దడ పెరిగింది. డ్యూటీ డాక్టర్కి చెప్పాలి అని అనుకుంటూ లేవబోయాడు. ఎవరో పైనుంచి రెండు భుజాల మీద చేతులు వేసి పైకి లేవకుండా కిందకు నెట్టినట్టు కూలబడ్డాడు. ఆ శవం ఇందాకటిలాగే మొహం కనిపించకుండా జుట్టు వేలాడుతూ నేలకేసి చూస్తున్నట్టుగానే ఉంది. మల్లేష్కంతా అయోమయంగా ఉంది. గుండె దడ పెరిగింది. జేబులో ఉన్న టాబ్లెట్ తీసుకోబోయాడు. నీకేం కాదు నాన్న, నువ్వు శవాన్వి కాదు, దయ్యానివి. నన్నెందుకు పట్టుకున్నావు? పొడిబారుతోన్న గొంతును పెగల్చాడు మల్లేష్. మళ్ళీ నవ్వు తెరలు తెరలుగా. చెప్పు, ఎంతమంది కిడ్నీలు లివర్లు మాయం చేశారు మీరు? హతాశుడయ్యాడు. శక్తినంతా కూడదీసుకుని ఆ గది ఆ మూలకు పరిగెత్తాడు. అక్కడున్న అల్మారా తెరచి చూశాడు. బల్ల మీద చూశాడు. గోడలు తడిమి తడిమి చూశాడు. ఆ గుడ్డి వెలుతురులో ప్రతి మూలన పరీక్షగా చూశాడు. ఎవరైనా అక్కడుండి మాట్లాడుతున్నారేమోనని. మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చుని ఉన్న ఆ శవం ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. శవంలా నటిస్తున్న మనిషేమో అనుకొని, కాదు శవమే, కంగారు పడకు, నేను బతికున్న మనిషిని కాను, చచ్చిన శవాన్నే. యాక్సిడెంట్ అయ్యి కొన ఊపిరితో వచ్చా. అనాథనని తెలుసుకొని కిడ్నీలు తీసేసుకున్నారు. లివరు దానం చేసేసి అవయవాలు పనిచేయడం మానేశాయని ఊపిరి తీసేశారు. ఈ గదిలో పడేశారు. నాలాంటి కూతురుంటే ఈ పనిలో నువ్వు రక్తం అంటించుకోకపోయి ఉండేవాడివి కదా. నాకేం తెలియదు, నువ్వు అనాథమని కూడా నాకు తెలియదు. మల్లేష్ మత్తు దిగిపోయి ఆ స్థానాన్ని భయం ఆక్రమించింది. లెక్క చెప్పు నాన్న. పెకిలించిన కళ్ళు, తోడేసిన కిడ్నీలు, లాగేసిన లివర్లు, లెక్కలు చెప్పు. మార్ధవంగా ఉంది గొంతు. ఏయ్, భయపెడుతున్నావా? లేని ధైర్యాన్ని కూడగట్టుకుంటూ బెదిరించే ప్రయత్నం చేశాడు మల్లేష్. నాన్న, గద్దించింది ఆ స్వరం. అంతే, సైలెంట్ అయిపోయాడు. చెప్పు
అంతే తీవ్రంగా అన్నది. నాకేం తెలియదు, అదంతా పెద్దవాళ్ళ వ్యవహారం, దాంతో నాకేం సంబంధం లేదు. చూసి చూడనట్టుంటాను, లేకపోతే నేను నీలా శవంగా మారేవాడినెప్పుడో. చేతులు జోడించి తల పంకించాడు మల్లేష్. నిజంగానే నాకేం తెలియదు, నన్ను వదిలేయి అంటూ తల పైకెత్తిన మల్లేష్ స్థానువయ్యాడు. ఎదురుగా ఆ శవం లేదు. దిగ్గున లేచి నిలబడ్డాడు. గదంతా కలియజూశాడు. ఎక్కడా ఎవరూ లేరు. అసలు ఆ గదిలో శవమే లేదు. ఇది కళ, ఇంతకుముందు జరిగింది కళ, అర్థం కాలేదు. తనను తాను గిల్లుకున్నాడు. నిజమే, కళ కాదు. మరి శవం? ఆ రాత్రి మల్లేష్కి జాగరణే అయ్యింది. ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపట్టింది. మరునాడు ఉదయం 8 గంటలు. మల్లేషన్నా, ఓ మల్లేషన్నా, లేవు లేవు. తట్టి లేపుతుంటే మెలకు వచ్చింది మల్లేష్కు. కళ్ళు తెరిచి లేవబోతుంటే ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. మూలుగుతూ లేచి గుమ్మానికి ఒరిగాడు. ఏందన్నా గంత యత్మినాన్గా కూర్చున్నావు? లే, పెద్ద డాక్టర్లకి రాత్రి యాక్సిడెంట్ అయింది. పోస్ట్ మార్టంకి ఈడికే తెస్తున్నారు. లేవు, తొందర పెట్టింది యమున. ఏంటి, ఏమన్నావు? తను విన్నది నిజమేనా కాదా నిర్ధారణ చేసుకోవడానికన్నట్టు మళ్ళీ అడిగాడు మల్లేష్. అవును మల్లేష్ అన్న, ఏదో పార్టీ నుండి ఇండ్లకు పోతుంటే అయ్యిందట యాక్సిడెంట్. ఆడిదాన్నే పాపం, పానం పోయిందట ఇద్దరికి. ఇంకా చిత్రం ఏమంటే ఇద్దరు కిడ్నీలు లేవంట, కండ్లు కిడ్నీలు లేవంట చెప్తూనే ఉంది యమున. మల్లేష్ చెవుల్లో గుయ్యమంటూ హోరు మొదలై కాసేపటికి ఏమీ వినపడకుండా పోయింది. బిత్తర చూపులతో ప్రతిమల నిలబడిపోయాడు. ఏమైందన్నా అన్నా అంటూ మల్లేష్ను కదుపుతోంది యమున. కథ సమాప్తం.